మహారాజా 2 hours 35 minutes రన్ టైంతో మూవీ ప్రజెంట్ థియేటర్స్లో రన్ అవుతుంది. మన విజయ్ సేతుపతి గారి 50వ ఫిలిం కావడంతో మూవీపై అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి. అందులో అతని క్యారెక్టర్ రోల్ కూడా చాలా డిఫరెంట్గా ఉండటంతో మూవీని ఈరోజు చూడటం జరిగింది. మూవీ చూశాక ఈ మధ్యకాలంలో ఇలాంటి ఫిలిం రాలేదనిపించింది. ఇంకా ఫ్యామిలీతో కలిసి చూడాలా వద్దా అనుకుంటే ఖచ్చితంగా చూడొచ్చు బ్రో, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక మూవీ ప్లాట్ విషయానికి వస్తే, మహారాజు అలియాస్ విజయ్ సేతుపతి గారు ఒక సెలూన్ ఓనర్. మీరు ట్రైలర్లో చూసుంటారు, తనతో ఉన్న లక్ష్మిని ఎవరో దొంగిలించి తనపై దాడి చేశారని పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు. అసలు లక్ష్మి ఎవరు, మహారాజుకి లక్ష్మి అంటే అంత కేరెందుకు? మూవీ స్టార్ట్ అయిన 10 నిమిషాల్లోనే లక్ష్మి అంటే ఏంటో అందరికి తెలిసిపోతుంది. ఇప్పుడు నేను చెప్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి నేను చెప్పట్లేదు. మూవీలో ప్లస్ పాయింట్ వచ్చేసి సినిమా స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు చాలా డీసెంట్ గా ఉంటుంది భయ్యా. విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కానీ, అతనిపై అందరూ కామెడీ చేయడం, ఇవల్ల అతను తీసుకుని అమాయకపు తండ్రిగా యాక్ట్ చేయడం, ఇదంతా ఒక లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో వచ్చే పోలీస్ స్టేషన్ సీన్ హైలైట్. ఆ సీన్ కోసమైనా మూవీ ఖచ్చితంగా చూడాలి. ఇది కదా అసలైన విజయ్ సేతుపతి గారు అనిపిస్తుంది. ఒక పక్క ఎమోషన్ ని హ్యాండిల్ చేస్తూనే మరో పక్క యాక్షన్ సీన్స్ లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఈ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ కి వెళ్తుంది. ప్రతి ఒక్క సీన్ కూడా చాలా క్లారిటీగా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా తీశాడు. ఇకపోతే బీజిఎం ప్రతి ఒక్క సీన్ కూడా చాలా బాగా ఎలివేట్ చేసింది. సాంగ్స్ కూడా బాగున్నాయి. మూవీలో మైనస్ పాయింట్ వచ్చేసి స్క్రీన్ ప్లే బాగున్నప్పటికీ వెంట వెంటనే వచ్చే ట్విస్ట్ లాంటి టర్నింగ్ పాయింట్స్ వల్ల గందరగోళంగా అనిపిస్తుంది. ఇంకా సినిమా క్లైమాక్స్ దగ్గరకు వచ్చే కొద్దీ మూవీపై ఒక క్లారిటీ వస్తుంది. చాలా సినిమాల్లో చూసిన స్టోరీ లైనే రొటీన్ స్టోరీ అనిపిస్తుంది. మూవీలో హీరో హీరో ప్రాబ్లమ్స్ ఎక్కువ చూపించడంతో మిగతా క్యారెక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ తక్కువైపోయింది. పర్టికులర్లీ మమతా మోహన్ దాస్ గారు ఫస్ట్ హాఫ్ లో 2 minutes ఏమో కనిపించి సెకండ్ హాఫ్ లో 1 minute కనిపిస్తారు. అదేంటో అర్థం కాదు. ఓవరాల్ గా మహారాజా మూవీని చూసాక ఒక మాటలో చెప్పాలంటే రివెంజ్ తో సాగే ఎమోషనల్ డ్రామా బ్రో. విజయ్ సేతుపతి గారి యాక్టింగ్, ఇంటర్వెల్ ట్విస్టులు, ఎమోషనల్ గా ఎండ్ అయ్యే క్లైమాక్స్, ఇవి మాత్రం మూవీలో నాకు హైలైట్ గా నిలిచాయి. మీకు హైలైట్ సీన్స్ ఏమి ఉన్నావో కామెంట్ చేయండి. ఒకవేళ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో, అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్